భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో గుట్టపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 12 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణలో మరో చిన్న తిరుపతిగా తీర్చిదిద్దుతానని అన్నారు. మరియు దమ్మపేట సెంటర్ నుండి గుడి వరకు హైవే రోడ్ నిర్మించడానికి సిద్ధం ఉంది అని అన్నారు. ఇది డిసెంబర్ నెలలో కానీ జనవరి నెలలో కానీ ప్రారంభం చేయవచ్చు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీకు మనకు అందరికీ మంచి చేకూరాలని, మీ అందరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆశిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇది అభివృద్ధి కార్యక్రమంతో పాటు దేవాలయ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం. దయచేసి నవీన్ అందరూ కూడా ఇది ఇది ప్రజలకి రాబోయే తరాలకి ప్రపంచం ఉన్నంత వరకు రాసుకోండి. ప్రపంచం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ నేను చేపట్టే మౌనత కార్యక్రమం గొప్ప కార్యక్రమం, దైవ కార్యక్రమం. అదే పక్కన శివాపురం కానీ పక్కన గుట్ట మీద ఉన్నట్టుని వెంకటేశ్వర టెంపుల్ని తెలంగాణ మినీ టెంపుల్గా మారుస్తామని మాకం చేస్తాం. తరుణ శాస్త్రంలో మనం కూడా కానీ మనం ఉన్నా లేకపోయినా భావి తరహాల వరకు ఉపయోగపడాలి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమంతో పాటు దైవ కార్యక్రమం చాలా ముఖ్యమని ఉద్దేశించిన ముఖ్యమంత్రి తీసుకెళ్తే దానికి ముఖ్యమంత్రి గారు 12 ఎకరాలు 40 చెట్లు అట్లా స్థలాన్ని వాడుకుంటారు. దమ్మపేట సెంటర్ నుంచి రాసుకోండి, దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాసపురం శ్రీనివాసపురం కాలనీ మీదుగా అక్కడ కూడా ఇప్పుడున్న రోడ్ని మళ్ళీ బీటీ రోడ్ని దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా ఎందుకంటే అక్కడ గుడి కట్టిస్తున్నాం కాబట్టి ఆ రోడ్డు కూడా బాగుంటారు కాబట్టి ప్రజానికి దానికి 50 లక్షల రూపాయలు ఈ 12 కోట్ల రూపాయలు కాకుండా 50 లక్షల రూపాయలు దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనగర్ వాసు పక్కనే ఆ రోడ్డు సెంటర్లోని మరి డివైడర్స్ సెంటర్ నెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొందరలోనే ముఖ్యమంత్రి గారు చెప్పుతాం చేస్తాం. అది కాకుండా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కొంతమంది ఇది చిన్న తిరుపతిలాగా ఉండాలి, తిరుపతిలాగా కాకుండా చిన్న తిరుపతిలాగా ఉండాలి ఉద్దేశించిన కోరిక. దానికోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది మా భూమి, మా గుట్ట కానీ ఫారెస్ట్ డాడ్ అని చెప్పుకుని చెప్తే వాళ్ళతో మాట్లాడి చేసి ఆఖరికి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంత కళ్యాణ్ రెడ్డి గారు ఈ ఫారెస్ట్ ల్యాండ్ మాది ఈ గుట్ట మీద కట్టడానికి వీల్లేదని చెప్తే హైదరాబాద్ వెళ్ళి ఇంటర్కనెక్టర్ మాట్లాడి సీసీఎం శోభ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడి వాళ్ళకి దాదాపుగా 5 ఎకరాల స్థలం పోతే మీకు అర్థమైంది సర్వే చేస్తే 5 ఎకరాల స్థలాన్ని వాళ్ళకి కేటాయించి చేస్తాం. దాదాపుగా వచ్చే జూన్ జూలై కల్లా 12 నెలల్లో వచ్చే జూలై ఆగస్టు కల్లా కంప్లీట్ చేస్తాం. రిటైన్ వారు తిరుపతి రాగానే ఈ పక్కకు రిటైన్ వారు వాహనాలు అటు పోకుండా ఇబ్బంది పెట్టకుండా వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటైన్గా కడతాము. పార్కింగ్ కట్టి పార్కింగ్ ఉంటుంది. సెంటర్ డేట్ డివైడర్స్ పెట్టి సెంటర్ డేట్ కూడా డివైడర్స్తో సెంటర్ డేట్ కూడా చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దమూడి పక్కన శివాలయం కూడా నిర్మాణం చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చేయాలని అవసరం. దీనికోసమే ఈ యొక్క గుట్ట కోసం చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది మా భూమి, మా గుట్ట కానీ ఫారెస్ట్ డాడ్ అని చెప్పుకుని చెప్తే